ఈ నెల 21న ఆయుష్ శాఖ తరపున ప్రపంచ యోగాడే దినోత్సవం జరుగుతుందని కడప జిల్లా మండల కేంద్రమైన సిద్ధవటం నందు ఆయుష్ వైద్యశాల డాక్టర్ ప్రసన్న కుమార్ తెలిపారు. పురాతన వైద్యం ఆయుర్వేద వైద్యంపై ప్రజలు మందులు బాగా వాడుతున్నారని, ఆయుష్ వైద్యం వాడినచో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని, అలాగే ప్రపంచ యోగాడే సందర్భంగా ప్రతి ఒక్కరూ కేటాయించిన సెంటర్లలో పాల్గొనాలని ఆయన అన్నారు. ఆయుష్ వైద్యం వాడాలని ఆయన మండల ప్రజలకు తెలియజేశారు. ఆయుర్వేదిక్ వైద్యం గురించి వస్తే ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల సిద్ధవటంలో ఉంది. అన్ని రకాల అయినటువంటి దీర్ఘకాలిక వ్యాధులకు మనం చికిత్స అందించడం జరుగుతుంది. ముఖ్యంగా మోకాళ్ళ నొప్పులు కావచ్చు, లేదంటే నడుము నొప్పులు కావచ్చు, మెడ నొప్పులు కావచ్చు, వీటన్నింటికి సంబంధించి మంచి మందులు అయితే ఉన్నాయి. సో ఇంకొకటి ఏమంటే సైడ్ ఎఫెక్ట్స్ లేనటువంటి మందులు మనం ఇక్కడ డిస్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ వైద్య విధానాలు ఉపయోగించుకొని మామూలుగా గ్యాస్ ప్రాబ్లం ఉంటుంటారు అందరూ. సో మామూలు జీర్ణ పశు వ్యాధులు ఏవైనా కానీ మనకు మంచి వైద్యం ఉంది మన దగ్గర. అదే రకంగా చర్మ వ్యాధులకు కూడా మంచి వైద్యం ఉంది. అదే రకం చాలా రకాలైనటువంటి చిన్న చిన్న సమస్యలకు కానీ పని సమస్యలకు కానీ మన దగ్గర మంచి వైద్యం ఉంది. కాబట్టి పనులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. ఇది ఒక ముఖ్యమైన విషయం అంటే కరోనా సందర్భంగా మనము ఎన్ని కషాయాలు ఎన్ని ఆయుర్వేద మందులను వాడడం జరిగింది. సో ఇప్పుడు ప్రస్తుతం అయితే మాత్రం మన దగ్గర ఈ ఇమ్యూనిటీని పెంచేటువంటి అంటే రోగ నిరోధక శక్తిని పెంచేటువంటి మనకు ఎన్నో మందులు ఉన్నాయి. కాబట్టి ప్రజలు దీన్ని వాడుకుంటే ఇంకా కొంచెం బాగా వాళ్ళ యొక్క వ్యాధి నిరోధక శక్తి పెంచుకొని వాళ్ళని పెంచిన దగ్గర నుంచి వాటి నుంచి కొంచెం రక్షణ అనేది లభిస్తుంది. సో మన దగ్గర ఫ్రీగానే ఇస్తాం మందులన్నీ. సో అన్ని గవర్నమెంట్ వారు ఏర్పాటు చేసినటువంటి ఈ సౌకర్యాన్ని అందరూ ఉపయోగించాలని చెప్పి కోరుకుంటున్నాను. మీరు వస్తే మీకు తెలుస్తుంది, వచ్చి చూడండి. మీకు అన్ని రకాలైనటువంటి వైద్య సలహాలు చికిత్సలు మనం చేయటం జరుగుతుంది. ప్లస్ ముఖ్యంగా ఆహారంలో మనం తీసుకోవాల్సినటువంటి మార్పుల గురించి ఎక్కువగా ఆహారం గురించి ఆయుర్వేద వైద్యం గురించి వివరంగా చెప్పండి. సుందర ఉద్యోగం ఉండదు చెప్పండి సార్. ఆహారం గురించి ఆహారం ప్రాముఖ్యత